లేపెను. కనుక మనం చూసినటువంటి ఈ భాగంలో దేవుడు నిశ్చయించిన సంకల్పం, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రక్షకుడిగా రావడం దేవుడు నిశ్చయం చేసినటువంటి సంకల్పం. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రక్షకుడిగా అరుదించాడు. అది దేవుడే నిర్ణయించిన సంకల్పం. మనం చూస్తే ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించే అప్పగించబడ్డాడు ప్రభువు. దుష్టుల చేత సిలువ వేయింపబడి చంపబడడం దేవుని యొక్క సంకల్పం. చూసారా, దేవుడు మానవులను రక్షించాలని, మానవులను విమోచించాలని, మానవులను పరిశుద్ధపరచాలని సంకల్పించడం దేవుని ప్రేమకు తార్కాణం. ఆయన నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి ప్రభు మరణం వరకు వెళ్ళడం, సమాధి చేయబడ్డం, తిరిగి లేవడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క సంకల్పం. దేవుడు సంకల్పించాడు. ఆ విధంగా తన కుమారుణ్ణి సిలువకు అప్పగించడం, సిలువలో మరణించడం, సమాధి చేయబడ్డం, ప్రభు తిరిగి లేవడం దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉన్నత ఏర్పాటు అనేది మనకు దేవుని వాక్యం తెలియజేసే సత్యం. రండి, యాకోబు రాసిన పత్రిక మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యం నుండి, యాకోబు రాసిన పత్రిక 1:18 యాకోబు రాసిన పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారముక్కనెను. మీరు గమనించాలా, సత్యవాక్యము ద్వారా మనలను దేవుడు కనడము అనేది దైవ సంకల్పం. దేవుడు సంకల్పించి మనలను సత్యవాక్యము ద్వారా కనింది ఎందుకు అంటే, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. మీరు గమనించాలా, తాను సృష్టించిన యావ సృష్టిలో మనం ప్రథమ ఫలముగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15:23 చూడండి, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడరు. మీకు అర్థమైందనుకుంటాను. సంకల్ప ప్రకారం కన్నది ఎందుకు? తాను సృష్టించిన సృష్టి యావత్తులో మనం ఎట్లా ఉండాలని? ప్రథమ ఫలంగా ఉండాలని. ప్రథమ ఫలమెవరు?
క్రీస్తు. కాబట్టి క్రీస్తును పోలి మనం ఉండాలని కోరి దేవుడు తన సంకల్ప ప్రకారం సత్యవాక్యము ద్వారా నిన్ను నన్ను కన్నాడు. కనుక మనము వాక్యము ద్వారా జన్మించబడిన వారం, వాక్యము ద్వారా కలిగిన వారం, వాక్యము ద్వారా పుట్టింపబడిన వారం. ఎందుకు అంటే తాను సృజించినటువంటి సృష్టి యావత్తులో మనము ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు కోరాడు. మనం చూసినటువంటి వాక్యంలో 15వ అధ్యాయం 23వ వచనానికి వస్తే మొదటి కొరింథీ పత్రికలో ప్రథమ ఫలము క్రీస్తు అని రాయబడింది. కాబట్టి క్రీస్తు ప్రథమ ఫలము, సత్యవాక్యము ద్వారా కనబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రథమ ఫలముగా ఉండాలి. అంటే క్రీస్తు వారి స్వరూప సౌందర్యములోనికి రావాలని, క్రీస్తు వారిని పోలి అద్భుతమైనటువంటి పునరుద్ధానంతో నింపబడాలని, పునరుద్ధాన బలముతో నింపబడాలని అద్భుతమైన దేవుడు సత్యవాక్యము ద్వారా నిన్ను నన్ను కనడం దేవుని సంకల్పం. కనుక మనం అర్థం చేసుకోవాలి, రక్షించబడిన ప్రతి వ్యక్తి ప్రథమ ఫలం. ప్రథమ ఫలం ప్రభు అయిన క్రీస్తు. అంటే క్రీస్తు మనము క్రీస్తును పోలిన వారం, క్రీస్తు లాంటి వారముగా ఉండాలని దేవుడు తన సంకల్ప ప్రకారం మనను కన్నాడు అని దైవ గ్రంథం స్పష్టంగా తెలియజేసే సత్యం. రెండు దేవుని వాక్యంలో రాయబడింది, ఎఫేసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎఫేసీ పత్రికలో 1వ అధ్యాయం చూడండి 4వ వచనము నుండి రాయబడింది. అమ్మా నేను చదువుతాను లేరా, ఎఫేసీ పత్రిక 1:4 నుండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, జాగ్రత్తగా వినండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. మనం చూస్తున్నాము దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏంటి అంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా మనము స్వీకరించబడాలి. ఇది తన చిత్తానుసారమైన దయా సంకల్పం. ప్రతి మానవుని విషయంలో దేవుని చిత్తానుసారమైన దయా సంకల్పం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునికి కుమారులుగా స్వీకరించబడాలి. మనమెవరు? మనమెవరు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది సంబంధులను దైవ కుమారులుగా చేయడం దేవుడు తన చిత్తానుసారమైన దయా సంకల్పంగా కలిగి ఉన్నాడు. వాస్తవానికి మనం అపవాది పిల్లలం. అపవాది పిల్లలు దైవ కుమారులుగా చేయబడాలి అన్నది దేవుని చిత్తానుసారమైన దయాపూర్వక సంకల్పం. అట్టి సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. చూశారు కదా మీరు దేవుని వాక్యంలో, చూడండి తర్వాతి భాగానికి వస్తాం. ముందుగా తన కోసము నిర్ణయించుకొని, అంటే ముందుగానే దేవుడు మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు. అది దేవుని యొక్క దయా సంకల్పం. తన చిత్తానుసారమైన దయా సంకల్పం చొప్పున అపవాది సంబంధులమైన మనల్ని తన కోసము నిర్ణయించుకున్నాడు. చూసారా,
అపవాది పిల్లలు నాకేంటి వీళ్ళతో సంబంధం అని చెప్పి విడిచిపెట్టడానికి ఇష్టపడని దేవుడు, సృష్టించినటువంటి దేవుడు మనలను అద్భుతమైన రీతిలో సృష్టిలో మన ఉనికిని ఉంచినటువంటి దేవుడు తన దయా సంకల్పం చొప్పున తనకు కుమారులుగా స్వీకరించాలి అని ఈ లోకంలో తన కోసరం మనలను నిర్ణయించుకున్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, చూడండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును లేదా పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తానుసారమైన దయా సంకల్పం ముందుగా మనల్ని నిర్ణయించుకోవటం దేవుని వాక్యంలో రాయబడింది. జగత్పునాది వేయబడక పూర్వమే యేసుక్రీస్తులో మనల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. నేనంటాను, తన కోసము నిర్ణయించుకొని జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంది ఎందుకు? ఒకటి, తన కుమారులుగా మనల్ని స్వీకరించాలి. తన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి. కనుక మనం చూస్తున్నాం, దేవుని దయాపూర్వక సంకల్పం తన చిత్త ప్రకారం మన విషయంలో ఏంటి అంటే దైవ పుత్రులుగా మనం ఎంచబడాలి. మనము పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఆయన ఎదుట నిలవబడాలి. అందుకొరకు దేవుడు తన కుమారునిలో మనను నిర్ణయించుకున్నాడు. జగత్పునాది వేయక పూర్వమే మనను ఏర్పరచుకున్నాడు. సమయం వచ్చినప్పుడు విమోచించాడు. మనను దేవుడు తనకు కుమారులుగా చేసుకున్నాడు. మనం చూసాం దేవుని వాక్యములో యాకోబు రాసిన పత్రికలో 1:18 మనం చూస్తూ వచ్చాం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలి అని. 2వదిగా మనం చూస్తున్నాము, తన కుమారులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని సంకల్పించి మనలను విమోచించాడు. 3వదిగా దేవుని వాక్యములో ఎఫేసి పత్రికలో 1:8-10 ఎఫేసి పత్రిక 1:8-10 వరకున్న భాగాన్ని చదువుతాను, గమనించండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటులను బట్టి లేదా ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి. మీరు గమనించాలా, ఆయన సంకల్పించింది ఏంటంటే 3వదిగా తన చిత్తమును గుర్చిన, చెప్పండి, మర్మమును మనకు తెలియజేయాలి. చూసారా, అంటే ఆయన చిత్తమెరిగి జీవించే ప్రజలుగా మనను చేయడానికి దేవుడు సంకల్పించాడు. భూలోకంలో ఉన్న మానవ మాత్రుడు పరలోకంలో ఉన్న దేవుని చిత్తమును గుర్చిన మర్మాన్ని ఎరగడం ఎంత గొప్ప భాగ్యమో. దేవుని చిత్తం, ఆ చిత్తమును గుర్చిన మర్మం మనం ఎరగాలని దేవుడు సంకల్పించాడు. 8 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనయెడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను.
మీరు గమనించాలా. మూడవదిగా మనం చూస్తున్నాం, ఏంటి దేవుని దయాపూర్వక సంకల్పం అంటే, దేవుని చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేయాలి. తద్వారా పరలోకాన్ని భూలోకాన్ని ఏం చేయాలనుకున్నాడు? ఏకం చేయాలనుకున్నాడు. కనుక పరలోకంలో ఆయన చిత్తం, భూలోకంలో ఆయన చిత్తం జరగడం కొరకు. పరలోకంలో ఎటు ఆయన చిత్తం జరుగుతుంది, భూలోకంలో మనమందరం ఆయన చిత్తమును గుర్చిన మర్మాన్ని గుర్తించి ఆ చిత్తాన్ని చేయడం ద్వారా పరలోకాన్ని భూలోకాన్ని ఐక్యం చేయాలి, ఏకం చేయాలి అని దేవుడు సంకల్పించాడు. మొట్టమొదటిదిగా ప్రథమ ఫలముగా ఉండడం కొరకు, రెండవదిగా తన కుమారులుగా ఉండి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబడ్డం కొరకు, మూడవదిగా ఎందుకు సంకల్పించాడు, తన చిత్తమును గుర్చిన మర్మం మనకు తెలియజేసి. చెప్పండి, పరలోకాన్ని భూలోకాన్ని ఏం చేయాలనుకున్నాడు? ఏకం చేయాలనుకున్నాడు. ఇది మూడవది. నాలుగవదిగా దేవుని సంకల్పం, దేవుని వాక్యంలో మనం చూస్తాం ఎఫెసి పత్రిక 1:11-12, 1:11-12 ఎఫెసి పత్రిక 1:11-12 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఒక మాట మీ గమనానికి తెస్తున్నాను, దేవుని వాక్యములో తన చిత్తానుసారమైన సంకల్పాన్ని బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్యంగా ఏర్పరిచాడు. ఎందుకు? తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. మీరు గమనించాలా, ఒకటి జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. దేవుడు సంకల్పించిన నాలుగవ సంకల్పం ఏంటంటే, తన మహిమకు మనం ఏం కలగజేయాలి? కీర్తి కలగజేయాలి. మనము ఆయనకు స్వాచ్యంగా చేయబడాలి. మనం చూస్తున్నాం దేవుని వాక్యములో, చూడండి దేవుని వాక్యంలో మనం గ్రహిస్తాము 11వ వచనం, తన చిత్తానుసారముగా నిర్ణయము చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. అమ్మా, ఒకటి మీకు ఒకటి ఏం చెప్పాను, ప్రథమ ఫలము. రెండవది ఏం చెప్పాను, తన కుమారులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా. మూడవది ఏం చెప్పాను, దేవుడు తన చిత్తమును గూర్చిన మర్మము తెలియజేసి పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేయాలని. ఆ తర్వాత మనం చూసినాం తన చిత్తానుసారముగానే దేవుడు తన సంకల్ప ప్రకారం మనలను ఏర్పరచుకొని రక్షించడంలో గల ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన మహిమకు మనమేం కలగజేయాలి? కీర్తి కలగజేయాలి. తద్వారా ఆయన స్వాచ్యముగా మనము ఉండాలి. తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి మన పట్ల సమస్తం జరిగిస్తాడు. నాలుగవది జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు తన మహిమకు మనం ఏం తీసుకురావాలి? మహిమగల దేవునికి కీర్తి తీసుకురావాలి. అందుకే సంకల్పించాడు, రక్షించాలని సంకల్పించాడు. మనం చూసాము తర్వాత భాగంలో దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రకారం మనను దేవునికి స్వాచ్ఛంగా చేయాలని సంకల్పించాడు.
ఆ తర్వాత మనం దేవుని వాక్యంలో చూసాం, తన స్వాస్థ్యం పట్ల తన చిత్తానుసారంగా జరిగించాలని దేవుడు సంకల్పించాడు. నాలుగవది కొంచెం జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిదిగా తన కీర్తికి మనం మహిమ కలగ, లేదా తన మహిమకు మనం కీర్తి కలగజేయాలి. దాంట్లో రెండవది ఏంటంటే, దేవుడు మనలను ఆయనకు స్వాస్థ్యంగా చేసుకున్నాడు సంకల్ప ప్రకారమే. ఆ తర్వాత మనం చూసాము, ఆయన తన స్వాస్థ్యము ఎడల తన చిత్తమే జరిగించాలని సంకల్పించాడు. ఇది నాలుగవది మనం చూస్తున్నాం. మళ్ళొతడో నాలుగోది చెప్తాను. మొట్టమొదటిది మనం చూసాం దేవుని వాక్యములో, నాలుగో దాంట్లో మొట్టమొదటిది తన మహిమకు మనం ఏం తేవాలి, కీర్తి తేవాలి, అందుకు సంకల్పించాడు. ఈ నాలుగవ దాంట్లో రెండవది మనల్ని దేవుడు స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఈ నాలుగవ దాంట్లోది మూడవదిగా తన చిత్తమేదో అదే తన స్వాస్థ్యమైన తన ప్రజల ఎడల జరిగించాలి, అందుకే సంకల్పించుకున్నాడు. ఇక ఐదవదిగా మనం చూసినప్పుడు మూడవ అధ్యాయము ఎఫెసీ పత్రిక మూడవ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీ పత్రిక మూడవ అధ్యాయము 8 నుండి చదువుతాను. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును. మీరు గమనించాలి, దేవుని నిత్య సంకల్పం ఏంటి అంటే సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము తెలియజేయుట, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులలో ప్రకటించుట, అది కూడా సంకల్పించాడు. జాగ్రత్తగా గమనించండి, నిత్య సంకల్పము చొప్పున మనం చూస్తున్నాము నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా తెలియజేయబడాలి, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించాలి. ఇది ఎవరి ద్వారా? సంఘము ద్వారా. కనుక జాగ్రత్తగా నిన్ను నన్ను ఎక్కడ ఉంచాలని కోరాడు? సంఘములో ఉంచాలని కోరాడు. అది దేవుని నిత్య సంకల్పం. నీవు నేను సంఘములో ఉండాలి, సంఘము ద్వారా క్రీస్తు యొక్క జ్ఞానాన్ని అద్భుతమైన రీతిలో మనము తెలియపరచాలి, నానా విధమైన జ్ఞానము తెలియపరచాలి. రెండవదిగా మనం చూస్తున్నాం అన్యజనులలో క్రీస్తు జ్ఞానాన్ని గూర్చినటువంటి ఐశ్వర్యాన్ని ప్రకటించాలి. కనుక ఐదవదిగా సంఘములో మనం ఉండాలి, సంఘము ద్వారా నానా విధమైన దైవ జ్ఞానాన్ని మనం పొందాలి, క్రీస్తు వారిని గూర్చిన జ్ఞానాన్ని అన్యజనులకు మనం ప్రకటించాలి, చాటించాలి. అందుకే దేవుడు సంకల్పించాడు. ఇది ఐదవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 9-10 వచనాలు మా చదువుతాను లేదా, 9-10 వచనాలు చూడండి. మొదటి తిమోతి సారీ 2వ తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైన తన
కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చాను. ఇక్కడ దేవుని సంకల్పం ఏంటి అంటే క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి, అంటే మనకు దేవుడు ఏమి ఇవ్వాలని కోరాడు, బయలుపరపు. మనం చూస్తున్నాం దేవుడైన యేసుక్రీస్తు వారి ద్వారా దైవిక ప్రత్యక్షత బయలుపరచబడాలి, జీవాన్ని అక్షయతను మనం పొందాలి. కనుక దేవుని యొక్క సంకల్పం ఏంటి, ఆరోదిగా దేవుని సంకల్పం ఏంటి మనం చూసాం ఇప్పుడే, బయలుపరచబడిన ప్రత్యక్షత. రెండవ మాట జీవము అక్షయత పొందాలి. కనుక మనం చాలు, మనకు బాగా అర్థమయ్యేదాని కొరకు చెప్తున్నాను, గుర్తుపెట్టడానికి వీలుగా చెప్తున్నాను. ఆరవదిగా దేవుని సంకల్పం ఏంటి, ఒకటి బయలుపరచబడిన ప్రత్యక్షత, ఆ తర్వాత మనం ఏమి పొందాలని, జీవాన్ని అక్షయతను పొందాలి. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశ్యం. రండి ఏడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం, రోమీలకు రాసిన పత్రిక 9:28 రోమీలకు రాసిన పత్రిక, మన్నించండి, రోమా పత్రికలో 8:28 చూడండి, 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగు. ఇప్పుడు మీకేమర్థమైంది, మన దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడితే ఏమి జరిగినా చెప్పండి మన మేలు కొరకే జరిగిస్తున్నాడు. కనుక దేవుని సంకల్పం ఏంటంటే, ఒకే మాటలో చెప్పాలంటే, ఆయన ఏం జరిగించినా అది మన మేలు కొరకే జరిగించాలన్నది దేవుని సంకల్పం. సోదరి సోదరుడా, నేను మొట్టమొదటి చెప్పాను 33:11 ఆయన సంకల్పములు తరతరములుండును. కనుక దేవుడు సంకల్పాలు, దేవుని ఉన్నత ఏర్పాట్లు తరతరాలకు సంబంధించినవి. మనం చూస్తూ వచ్చాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుడు తన సంకల్ప ప్రకారమే నిన్ను పిలిచాడా, నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే జరిగిస్తున్నాడు. ఆ విషయాన్ని గ్రహించు, అది దైవ సంకల్పం, దేవుని సంకల్పం చొప్పున జరిగిస్తున్నాడు, దేవుని ఏర్పాటు ప్రకారమే జరుగుతుంది. కనుక మనం చూసాం దేవుడు సంకల్ప ప్రకారమే కన్నాడు మనలను, ఎందుకు, ఆయన సృజించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండాలి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవదిగా మనం దేవుని సంకల్పం ఏంటి, తనకు కుమారులుగా మనలను స్వీకరించాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట మనలను నిలవబెట్టుకోవాలి. మనం చూస్తూ వచ్చాం దేవుని వాక్యంలో ఏమిటి దేవుని దయాపూర్వక సంకల్పం అంటే, తన చిత్తాన్ని మనకు, చిత్తమును గురించిన మర్మ మనకు తెలియజేయాలి. మనను దేవునికి స్వాచ్ఛంగా చేయాలి. ఆ తర్వాత ఈ స్వాచ్ఛమైన తన ప్రజల ఎడల తాను తన చిత్తాన్నే జరిగించాలి.
ఇది మూడవదిగా మనం చూస్తూ వచ్చాం. ఇక నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాం, తన మహిమకు మనం ఏం తీసుకురావాలి? కీర్తి తీసుకురావాలి. ఆ తర్వాత అమ్మా సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానాన్ని దేవుడు ఏం చేయాలని కోరాడు? తెలియజేయాలి. మనం చూస్తున్నాం దేవుని వాక్యములు. ఆ తర్వాత మనం చూసింది ఏంటంటే, ఆ తర్వాత తిమోతికి రాసిన రెండవ పత్రిక బయలుపరచబడిన ప్రత్యక్షత. ఆ తర్వాత మనకేమి ఇవ్వాలని కోరాడు? జీవం ఇవ్వాలి. ఆ తర్వాత అక్ష మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత మన జీవితంలో నిజంగా మనం పిలువబడితే దేవుడు ఏర్పరచుకుంటే, ఆ విధంగా పిలిస్తే మనకు ఏది జరిగినా ఎందుకు జరుగుతుంది? ఆయన సంకల్పంలోనే జరుగుతుంది. దిగులు పడాల్సిన అవసరం లేదు. కనుక దేవుని సంకల్పం ఎంత గొప్పది. దేవుని ఉత్తమ సంకల్పాలు మన విషయంలో ఎంత ఉన్నతమైనవి, ఎంత శ్రేష్టమైనవి మనం చూస్తూ వచ్చాం. సంకల్పాలన్నీ చెప్పండి, తరతరాలు ఉంటాయి. ఈ ఒక తరానికి సంబంధించినవి కాదు ఈ సంకల్పాలు, తరతరాలకు సంబంధించిన సంకల్పాలు. మనం దేవుని వాక్యంలో ఈ విషయాలన్నీ గ్రహిస్తూ వచ్చాం. కనుక ఇంత గొప్ప ఉద్దేశముతోనే దేవుడు తన సంకల్ప ప్రకారమే క్రీస్తు వారిని సిలువెక్కించాడు, క్రీస్తు వారిని సిలువలో మరణింపజేశాడు, సమాధిలో ఉంచాడు, తిరిగి లేచాడు. ఇదంతా దైవ సంకల్పమే. ఆ విషయాన్ని భక్తుడు పేతురు 2:23-24 వచనాల్లో, అపోస్తులుల కార్యాల్లో చెప్తూ రావడం చూశాం. కాబట్టి ఆయన సంకల్పాలు మన పట్ల నెరవేర్చి ఆ సంకల్పాలు తరతరములు జరిగించాలన్నదే దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు మనను తన సంకల్ప ప్రకారమే విమోచించాడు. ఈ విషయాలను మనం జ్ఞాపకంలో పెట్టుకొని కొద్ది నిమిషాలు మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. లేచి నిలబడండి. పిల్లలందరూ కూడా ఒక పక్కకి వెళ్ళిపోండి, మెట్ల మీదకు. దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా. చూడండి, ముందుకు రండి సిస్టర్స్. కూడా ఇదంతా ఖాళీ యవనస్తులందరూ కూడా అక్కడి నుంచి వదిలేసి కూర్చోండి. రండి, యవనస్తులందరూ ముందుకు రావాలి. యవనస్తులు ముందుకు రావాలి. మీరు దయచేసి వృద్ధుల్లో ఉండొద్దు. అది అటు సర్దుకున్నానా? ఓ సిస్టర్ సర్దుకోండి, ముందుకు సర్దుకోండి. ఖాళీలు పూర్తి చేయండి. మళ్ళా రామా సిస్టర్ రా, రా ముందుకు రండి. అట్లా మీరు లైన్లో ఎన్నో పాటనా 126 పాట సంఖ్య 126 మొదటి 2 పల్లవితో పాట సంఖ్య క్రొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో కూడా 126. దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా, నీ కరుణ సర్వసాధ నిలచుచున్నది.
దేవాని తలంపులు స్తుతుల పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడే హృదయము స్తుతుల పింతు ప్రభు నీకు నేడే నిన్ను ఎరుగా నైతిని మొదటే నన్ను ఎరిగి వెదుకలేదు ప్రభువా నేను వెదుకలేదు ప్రభువా నేను వెదకి తారంపులు అమూల్యమైన వినాయడా నాయడాల నీ కరుణ సర్వసాధానిల చూచున్నది దేవా నీ తారంపులు. ఒక సహోదరుడు, ముగ్గురు సండే స్కూల్ టీచర్స్, ఆ తర్వాత ఒక సహోదరుడు